ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాటన్ పవర్లూమ్ కార్మికుల కూలి పెంచాలని కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, ప్రధాన కార్యదర్శి మోషం రమేష్ గారు మాట్లాడుతూ సిరిసిల్ల కాటన్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికుల కూలీ ఒప్పందం 2 సంవత్సరాల కాల పరిమితి 2020 జూన్ నెలలోనే ముగిసిందని, గడువు ముగిసి 2 నెలలు కావస్తున్నా యజమానులు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే కార్మికులకు కూలీ చెల్లిస్తున్నారని, యజమానులు గడువు ముగిసినా కూలీ పెంచకపోవడం వల్ల పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికులకు సరైన వేతనాలు రాక చాలీ చాలని వేతనాలతో కార్మికులు వారి కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున వెంటనే కాటన్ పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తి యజమానులు చర్చలు జరిపి కార్మికుల సమ్మెలోకి వెళ్లక ముందే 1 వారం రోజుల వరకు కూలీ పెంచాలని తెలిపారు. వెంటనే కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానులు చర్చలు జరిపి వెంటనే కూలీ పెంచాలని చెప్పి మేము సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం కోరుతా ఉన్నాము. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో మరి కార్మికులు సమ్మెలోకి వెళ్లకముందే చర్చలతోనే యజమానులు 1 వారం రోజులలోపు కూలీ చర్చలు జరిపి మరి కూలీ పెంచాలని చెప్పి మేము పవర్లూమ్ వర్కర్స్ పక్షాన తెలియజేస్తాను. అదేవిధంగా పవర్లూమ్ కాటన్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికులందరికీ కూడా మరి కార్మికులందరూ కూడా కూలీ పెంచేందుకు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం.